కాంప్లెక్స్ కట్టేటప్పుడు వాళ్ళకి మొట్టమొదట వాళ్ళ అవసరాలు తీర్చిన తర్వాత ఇబ్బందికి పోవాలని ఒక 15 రోజుల్లో కాకపోతే 20 రోజుల్లో ఆ కార్యక్రమంలో మొదలు పెట్టాను. కార్యక్రమం నేను చేసి శాశ్వతంగా ఇది రోడ్డు మార్చుకుంటూ వస్తుంది. ఇవాళ బాధపడేటువంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మమ్మల్ని తప్పకుండా అభినందిస్తారు. మాకు మంచి కాఫీగా ఒక సోదాను ఒక చోటు ఇస్తాను. అట్లా కూడా మమ్మల్ని తింటారు. ఒక 6 మాసాలు పోయిన తర్వాత నేను కాల్చుకొని చచ్చిపోతాను అన్నటువంటి వాడు నేను బజార్లు పోతాను. అడ్డం పడి ఆ షాప్కు రావాలా, కూర్చోవాలా, కాఫీ తాగాల, టీ తాగాల అని నేను అంతా 10 నిమిషాలు అందరికీ పోతుంటాను. అతను చెప్తున్నాడు సార్ ఆ రోజు బాధపడ్డాం, ఈరోజు 4 గంటలు నాకు రెంట్ వస్తాను సార్, కొద్దిగా కూర్చోయమని వాస్తవం లేక 4 గంటలు రెంట్ వస్తాను సార్. నా ప్రత్యేక హోదా వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి ప్రత్యేక హోదా వల్ల కొంత ఆర్థిక సహాయం వచ్చింది, ఇప్పుడు కూడా మేము సహాయం చేస్తాం మీకు, మీరు ఆ రకంగా సరిపెట్టుకోవాల్సిందే తప్ప ప్రత్యేక పరిస్థితి సాధ్యం కావాలని చెప్తున్నారు. నా అభిప్రాయం అంటే మనకు తెలిసిన తర్వాత ప్రజలు ఎందుకు మొదలు పెట్టాలి, ఉన్నది ఉన్నట్టు చెప్తే మంచిది కదా.